हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लक्की क्रिएशंस चुक्का आकुर पप्पु एला तैयार चेसुकोवालो नेनु चूपिंचबोतुन्नानु चाला चाला रुचिकरंगा उंटादी వేడి వేడి అన్నంలోకి చుక్క ఆకు పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మజాగా ఉంటుంది కదా రండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న రెండు గ్లాసులంతా కందిపప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నానండి ఒక నాలుగు టమాటాలు వెల్లుల్లి రెప్పలు తగినంత పచ్చిమిర్చి ఎండుమిర్చి పావు టేబుల్ స్పూన్ పసుపు తరిగి కడిగి పెట్టుకున్న చుక్కాకుని వేసేసుకుంటానండి దీనికి చింతపండు అవసరం లేదు ఎందుకంటే చుక్కాకు అనేది చాలా పుల్లగా ఉంటది మనకి చింతాకు ఉంటది కదా అంత పుల్లగా ఉంటుంది అందువల్ల మనకి చింతపండు అనేది అవసరం లేదు ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని పెట్టేసుకోవాలి చాలా ఎక్కువ పోసుకోకూడదండి విజిల్ పెట్టినప్పుడు పొంగిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి చక్కగా పప్పు మిర్చి ఆకుకూర మొత్తం మెదిపోయింది ఇలాంటి రాళ్ళ సట్టి తీసుకొని అందులో వేసుకొని బాగా మెదుపుకోవాలి రాళ్ళ సట్టి లేదు అంటే కుక్కర్లోనే మెదుపుకోవచ్చండి కుక్కర్లో ఉన్న వాటర్ ఒక పక్క గిన్నెలో తీసేసుకొని కుక్కర్లోనే మెదుపుకోవచ్చు ఈ రాళ్ళ సట్టి అనేది ఈ రాళ్ళ సట్టిలో కింద మొత్తం చిన్న చిన్న రాళ్ళతో పేర్చుంటారండి పప్పు ఇందులో వేసి మెదిపే దానివల్ల చక్కగా మెదుపుతుందని దీన్ని యూజ్ చేస్తారు చూడండి చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు కుక్కర్లో ఉన్న నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్లోకి మళ్ళీ పప్పు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అందులో పెట్టి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ఈ కన్సిస్టెన్సీలో వేసున్నానండి నీళ్ళు మీకు కావాల్సింటే ఇంకొంచెం నీళ్ళు అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు చిట్టపటలాడిన తర్వాత కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఎందుకంటే పప్పుకి పోపు పెడుతున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు పక్కన ఉడుకుతున్న పప్పులోకి వేసేసుకోవాలి అంతే చుక్క ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చుక్క ఆకుకూర పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా పప్పు ఎవరికి నచ్చదండి అందరికీ నచ్చుతుంది ఆకుకూర పప్పు నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్